నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ట్రాన్స్జెండర్లు హక్కులతో పాటు ఉచిత న్యాయ సహాయం పొందే వీలుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ట్రాన్స్జెండర్ల వ్యాక్సినేషన్ కార్యక్రమంలో న్యాయమూర్తి బాబా ఫక్రుద్దీన్ వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ప్రణాళిక. జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ నేత శశిభూషణ్ రెడ్డి స్పష్టీకరణ. శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి బారి నుంచి కాపాడి తన భూమిని తనకు అప్పగించేలా ఉన్నతాధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. చక్రాయపేట మండలం కుమారకాల్వ గ్రామానికి చెందిన ఏఎస్ఐ ఎస్పీ సాహెబ్ వినతి. సమాజంలో ట్రాన్స్జెండర్లకు హక్కులతో పాటు ఉచిత న్యాయ సహాయం పొందే వీలు కలుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జిల్లా జడ్జి బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ట్రాన్స్జెండర్లకు వివిధ వ్యాధులకు సంబంధించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ, ట్రాన్స్జెండర్ హక్కులపై ఇటీవల జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించామన్నారు. వారి సంక్షేమంలో భాగంగా నాడు నిర్ణయించిన మేరకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సౌకర్యాల కొరత, నిరాశ, మద్యం, సామాజిక అణచివేతకు ట్రాన్స్జెండర్లు గురవుతున్నారని అన్నారు. వారి పరిరక్షణకు భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు థర్డ్ జెండర్గా గుర్తించబడే వారికి హక్కులు ఇవ్వడంతో పాటు కొన్ని సంక్షేమ చర్యలను చేపట్టిందన్నారు. వారసత్వపు హక్కు సెక్షన్ 6, 7, 18, 354 కింద ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. అనంతరం డిఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ, ఆరోగ్యపరంగా ఎటువంటి తోడ్పాటు, సహాయ సహకారాలు అందించేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్స్ ప్రతినిధులు సారిక, ఎన్జిఓలు, ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. లాస్ట్ వీక్ ఆనరబుల్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు ఆనరబుల్ చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కడప వారి ఆదేశాల మేరకు ఈ ట్రాన్స్జెండర్స్ గురించి, ట్రాన్స్జెండర్స్ యొక్క రైట్స్ గురించి ఒక మీటింగ్ జరపడం జరిగింది. అది న్యాయ సేవా సదన్ కడపలోనే జరిగింది. ఆ మీటింగ్లో మనం తీసుకుండే నిర్ణయాల ఫలితమే ఈరోజు ఇక్కడ జరుగుతాయండి మీటింగు. ఆ రోజు మీటింగ్లో మా ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క నాయకులు సమీరా, ఆ తర్వాత ఇక్కడ ఉండే గీత, సమ్ అదర్స్తో మాట్లాడిన తర్వాత చాలామందికి వ్యాక్సినేషన్ జరగలేదని తెలిసింది. ప్లస్ వాళ్ళకి హెల్త్ పైన కాన్షియస్నెస్ కోసము, అవగాహన కలిగించేదానికోసము అప్పుడు అనుకున్నాం. భాస్కర్ గారు ఉన్నారు అప్పుడు, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ భాస్కర్ గారు. భాస్కర్ గారితో మాట్లాడిన తర్వాత మన బిలవ్డ్ డిఎంహెచ్ఓ గారు నాగరాజ్ గారితో మాట్లాడి మనం ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేద్దాం సార్, సో సో డేట్న అనుకుని ఆ రోజే డేట్ ఫిక్స్ చేసుకున్నాం ముందే. ఆ విధంగా ఆ రోజు డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత వీళ్ళల్లో మొబిలైజేషన్ కలిగించి ఈరోజు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఒక అడుగు మాత్రమే, ఇంకా చాలా రీచ్ కావాల్సి ఉంటుంది. ట్రాన్స్జెండర్స్తో మనం మమేకం కావడం, ట్రాన్స్జెండర్స్ సొసైటీలో మమేకం కావడం అనేది ఒక ప్రాసెస్, ఇట్ విల్ టుక్ టైం. మన ట్రాన్స్జెండర్స్ అనే పదాన్ని కూడా తొలగించేసి వాళ్ళని మామూలు మనుషుల కింద తీసుకోవాలి, అందరిలో కలుపుకోవాలి. ఈ భావాన్ని మనం కల్పించుకుంటూ పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు వచ్చిండే హక్కులేమి, వాళ్ళు పోరాడిన పోరాటాల ఫలితంగా వాళ్ళకి ట్రాన్స్జెండర్స్ యాక్ట్ 2019 వచ్చింది. దాని ప్రకారం రూల్స్ కూడా వచ్చాయి. దాని ప్రకారం వాళ్ళని మనతో పాటు ఈక్వలెంట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఈక్వలెంట్ హ్యూమన్ బీయింగ్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి డిస్క్రిమినేషన్ అనేది ఏ విధంగా కూడా లేదు. ఇంకా వాళ్ళకి ఒక రిజర్వేషన్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. వాళ్ళని చట్టపరంగా బ్యాక్వర్డ్ క్లాస్ కిందికి రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బ్రాడ్, దో దే బాన్ ఇన్ ఏ ఓసీ కమ్యూనిటీ, దో దే బాన్ ఇన్ ఏ హయ్యర్ కాస్ట్, ఏదన్నా ఉంది కదా, వాళ్ళని వన్స్ దే బాన్ యాజ్ దే ఐడెంటిఫైడ్ యాజ్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్, ఈ ట్రాన్స్జెండర్, వాళ్ళని బ్యాక్వర్డ్ క్లాస్ కేటగిరీ కింద తీసుకునే రిజర్వేషన్ కూడా వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కూడా ముందు ఇబ్బందులు ఉండేటివి అని చెప్పి వాళ్ళే చెప్పారు. టెస్టింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా, అవమానకరంగా జరిగేది అని. కానీ 2019 వచ్చిన యాక్ట్ ప్రకారం ఇప్పుడు టెస్టింగ్ కూడా చాలా ఈజీ.
వాళ్ళు స్వయంగా వాళ్ళ ఒక అఫిడవిట్ స్వాన్ అఫిడవిట్ ఇస్తే చాలు, టు డిక్లేర్ మీ యాజ్ ఎ ట్రాన్స్జెండర్ ఇట్ ఈస్ సఫైస్ టు ఇష్యూ యాన్ ఐడెంటిటీ కార్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ ట్రాన్స్జెండర్ ఉమెన్ ఆర్ మెన్ హూ ఎవర్ ఇట్ మైట్ బి. ఆ తర్వాత వాళ్ళకి రావాల్సిండే స్కీముల కింద, ఆ తర్వాత వాళ్ళకి రావాల్సిండే పెన్షన్స్ కింద అవన్నీ గవర్నమెంట్ ఫెసిలిటీస్ వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి మొన్నటి మీటింగ్లో జరిగిండే విషయంలో చెప్పిండేది ఏమంటే దట్ యు బార్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, దట్ యు హ్యావ్ టు డై యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మనం ఐడెంటిటీ లేకోకుండా చావకూడదు. ఒకసారి ఐడెంటిటీతో పుట్టిన తర్వాత ఆ ఐడెంటిటీని మనం క్రియేట్ చేసుకుందాం సొసైటీలో అనే ఒక స్లోగన్తో మనం మీటింగ్ని బిగిన్ చేసాం. భగవంతుని దయవల్ల ఫ్యూచర్లో కూడా ఆ ప్రాసెస్ని కొనసాగిస్తాం. ప్లస్ ఈరోజు ఈ ట్రాన్స్జెండర్స్ మీటింగ్ చేసిన అందరికీ నా నమస్మాంజనలు. ఈరోజు మెయిన్గా మన జడ్జి బాబా ఫక్రుద్దీన్ గారు చెప్పినట్లుగా వీళ్ళని ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా జనస్రవంతిలో కలవాలి. అలానే నా వరకు వీళ్ళకి ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది, ప్రతి ఒక్కరికి ఎనీ హెల్త్ ఇష్యూ కానీ వ్యాక్సినేషన్స్ కావచ్చు లేకపోతే టెస్టింగ్ స్క్రీనింగ్ కావచ్చు రెగ్యులర్గా వీళ్ళకి చేసి వీళ్ళు ఏదైనా ఇది ఉన్నప్పుడు ప్రొటెక్టివ్గా చేయాలి, అలానే సేఫ్ మెథడ్స్లో ఉండాలి. కాబట్టి దాన్ని ఇట్లైట్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సతీమణి నారా భువనేశ్వరి, బడుగు బలహీన వర్గాల నేత కొల్లు రవీంద్రలు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ ప్రజలకు తమ వంతుగా సేవలు అందించాలని టీడీపీ నేతలు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డిను ఆకాంక్షించారు. నారా భువనేశ్వరి, కొల్లు రవీంద్రుల జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ నేతలు కడప నగరంలోని ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహంలో వేడుకలను నిర్వహించారు. తొలుత వసతి గృహంలో భారీ కేక్ కట్ చేసి అక్కడ ఉంటున్న నిరాశ్రయులకు అన్నదానాన్ని చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కుమార్తె, చంద్రబాబు నాయుడు, సతీమణి నారా భువనేశ్వరి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో వైసీపీ నాయకుల తీరు కారణంగా ఆమె అనేక అవమానాలు ఎదుర్కొన్నారని, అయినప్పటికీ అన్నింటినీ భరిస్తూనే తన భర్తకు తోడు నీడగా ఉంటూ ఆయన విజయాలకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు. అలాగే కొల్లు రవీంద్ర గతంలో రాష్ట్ర మంత్రిగా ఉంటూ ప్రజలకు అందించిన సేవలతో ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఇటువంటి నేతలు భవిష్యత్తులో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, వారిపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహం నిర్వాహకులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి, శ్రీమతి గారి పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొల్లు రవీంద్ర గారి బర్త్డే సందర్భంగా ఇద్దరం ప్రేమాలయ నిరాశ్రయ ఆలయంలో వసతి గృహం నందు అన్నదాన కార్యక్రమము కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా నాయకురాలు భువనేశ్వరి గారు గతంలో రామారావు గారి పుత్రికగా ఆమె ఇంటి నుంచి బయట కూడా వచ్చేది కాదు. అటువంటి మహాతల్లిని ఈ వైసీపీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడితే ఆమె మేము సైతం అని చెప్పి ప్రజల్లోకి రావడం, ఇదే అధికారంలోకి రావడం భావిస్తున్నాం. అటువంటి మహా శ్రీమతి గారికి ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అన్ని విధాల ఆ భగవంతుడు ఆయనుండు. అదేవిధంగా ఇక్కడ వసతి గృహం ముందు కూడా చాలామంది పేదవారికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. పట్టణంలో కూడా మరి బడుగు నిరాశ్రయులైనటువంటి వారి మధ్యలో కేక్ కట్ చేసి భువనేశ్వరమ్మకు ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేమంతా కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనా సరే కష్టకాలంలో చంద్రబాబు నాయుడిని రాజమండ్రికి పంపినప్పుడు ఒక భర్తను కాపాడుకోవాలా, తెలుగుదేశం పార్టీని బతికించాలా అనే ఉద్దేశంతో నిజం గెలవాలి. ఒక మహిళ గతంలో స్వాతంత్రం కోసం ఏ విధంగా మహిళలు పోరాడినారో ఆ విధంగా రాష్ట్రంలో ఈ వైసీపీ పాలన అంతమొందించి తిరిగి తెలుగుదేశం పార్టీ పాలన రావాలనే ఉద్దేశంతోనే ఆమె ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం కూడా తిరిగి నిజం గెలవాలి, మనం ఎప్పుడైతే నిజం గెలుస్తుందో అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మారుతుందనే ఉద్దేశంతోనే ఆమె ఎండనగా వాననగా ప్రతి జిల్లాలో కూడా
సభలు బహిరంగ సభలు పెట్టి తిరగడం, అందువల్ల తెలుగుదేశం పార్టీ విజయానికి ఆమె కూడా ఒక కారణం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక మహిళగా చాలా ధైర్యవంతంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచక శక్తులను ఎదుర్కొని ముందుకు నడిచినటువంటి ఉక్కు మహిళగా మేము ఇవాళ ఆమెను ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆమె జన్మదిన వేడుకలను మరి పట్టణ నిరాశ్రయాల వసతి గృహంలో ఇక్కడ జరుపుతూ ఉన్నాం. అలాగే కొల్లు రవీంద్ర చెయ్యని తప్పుకు ఆయన జైల్లో వేయడం అంటే వైసీపీ పాలనలో నాయకులను ఏ విధంగా వేధించినారో కొల్లు రవీంద్ర కూడా ఒక ఉదాహరణ. ఆయన చెక్కు చెదరకుండా మచిలీపట్నంలోనే ధీటుగా ఎదుర్కొని పెద్ద మెజార్టీతో ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలిచి తిరిగి ఆయన మంత్రి పదవి వరించడం మరి కార్యకర్తలందరికీ కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఇవాళ సంతోషంగా ఉంది. కాబట్టి ఆయన జన్మదినం కూడా ఈరోజు ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు నిరాశులైనటువంటి వారి మధ్యలో కేక్ కట్ చేసి వారికి కూడా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి తమను భయాందోళనకు గురి చేస్తున్న శ్రీధరెడ్డి అనే వ్యక్తి బారి నుంచి కాపాడి తన భూమిని తనకు అప్పగించేలా ఉన్నతాధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని చక్రాయపేట మండలం కుమారకాల్వ గ్రామానికి చెందిన ఏఎస్ఐ ఎస్పీ సాహెబ్ కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తున్న తాను 2001 5 లక్షల అడ్వాన్సుగా ఇచ్చి 1.5 ఎకరా పట్టాభూమి 1.5 ఎకరా ఏటి పోరంబోకును కొనుగోలుకు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందన్నారు. అయితే స్థానికుడైన శ్రీధర్రెడ్డి రౌడీజం చేస్తూ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తన భూమిని అక్రమంగా రాయించుకోవడమే కాకుండా గ్రామంలోని తమ వారిని బెదిరింపులకు గురి చేస్తుండటంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. తమకు జరిగిన అన్యాయంపై పలువురు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. నకిలీ అగ్రిమెంట్లతో భూ ఆక్రమణలకు పాల్పడుతున్న శ్రీధర్రెడ్డిపై తక్షణమే తగిన విచారణ చేపట్టి తనకు తగిన న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. సార్, నేను 2001 ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి అడ్వాన్సుగా 1.5 ఎకరా పట్టా భూమి 1.5 ఎకరా వేటి పరంపు భూమి కొన్నింటిని దానికి గాను నేను 5 లక్షల రూపాయలు అడ్వాన్సుగా ఇచ్చేసి అగ్రిమెంట్ రాసుకున్నాను సార్. అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఈ యొక్క శ్రీధర్ రెడ్డి అనే అతను తెలిసిన తర్వాత అతను మమ్మల్ని భయపడిచ్చేసి వాళ్లకు మాకు చాలా టార్చర్ పెట్టేసి ఈ భూమిని తీసుకోవడానికి వీలు లేదు, మాకే రావాలి ఇది, మేము ఒక అగ్రిమెంట్ రాపించుకున్నాము, ఆ అగ్రిమెంట్ ప్రకారము ఎవరైనా అమ్మినారంటే ఇది మాకే అమ్మాలి కానీ ఇతర వాళ్ళు అమ్మడానికి వీలు లేదు అని మనకు చాలా భయభ్రాంతులు కల్పించేసి ఇళ్లకు వాళ్ళకు పంపించేసి చాలా టార్చర్ చేశారు సార్. టార్చర్ చేసిన తర్వాత ఆ టార్చర్ తట్టుకోలేక నేను ఈ వీళ్లకు నాకు భూమి ఇచ్చిన వాళ్లకు లక్ష్మమ్మను పిలిపించి అమ్మ నువ్వు క్లియర్ చేసి ఆ భూమిని నాకు రిజిస్టర్ చేయమంటే నాతో కాదు నేను సావడానికి సిద్ధంగా ఉన్నాను మా ఇంటి దగ్గరకు వచ్చింది సార్. మా ఇంటి దగ్గరకు వస్తానే నేను ఆమెకు నా డబ్బులు నాకు ఇచ్చేసేయి, నా నీ భూమి వద్దు నీదని రిటర్న్ ఇచ్చేసాను సార్. రిటర్న్ ఇచ్చేసిన తర్వాత ఆ భూమి ఈ శ్రీధర్ రెడ్డి అంటే ఊర్లో చాలా రౌడీజము చాలా అతని పేరు చాలా అందరికీ భయపడిస్తూ ఈ శ్రీధర్ రెడ్డి కొనేసి అతని పేరు మీదుగా రిజిస్టర్ చేయించుకున్నాడు. నా ఇంటి పక్కన ఉన్నటువంటి బాయి అమ్మేసి ఆ డబ్బులు కూడా అతను తీసుకున్నాడు. దాన్ని కూడా నేను పిటిషన్ పెట్టాను. అంటే నా భూమిలో ఉన్నటువంటిది భూమిలో ఆ కాలువ దానిలో ఉన్నటువంటి గెట్లు అన్నీ పెరికేసి నా మోటార్ దగ్గర ఉన్నటువంటి స్తంభాన్ని పెరికేసి అతను విచారహితంగా మాకు భయభ్రాంతులు కల్పిస్తున్నాడు. నేను ఏ రోజు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా పోలీసు వాళ్ళు నాకు న్యాయం కానీ ఏది విచారణ జరిపిస్తారు, ఈ బుద్ధరా రేపురా అని పంపిస్తారు. పంపించిన తర్వాత నేను తిరిగేసి వెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను సార్. వాళ్ళు నాకు 2 సార్లు అటాక్ చేశారు. 2 సార్లు అటాక్ చేసిన తర్వాత కూడా నేను వాళ్లకు కేసు పెట్టలేకపోయినాను. నా కేసు ఎవరు రిజిస్టర్ చేసుకోలేదు. నేను ఎస్పీ దగ్గరికి చాలా సార్లు తిరిగినాను కానీ నాకు న్యాయం జరగలేదు. ఈ యొక్క శ్రీధర్ రెడ్డి అనే తను చాలా గుండాయిజం చేస్తున్నాడు. ఇతనితోటి భయపడేసి నేను ఇతను శ్రీధర్ రెడ్డి గుండాయిజం చేసేసి చాలా వరకు నా ఆస్తి ఇతను ఆక్రమణ చేసుకున్నాడు. ఇతనితోటి నేను భయపడేసి ఊరికి పోవాలని కూడా భయపడేసాడు. ఊళ్ళో మా బంధువులతోటి మాట్లాడాలని కూడా నాకు భయం వేసింది సార్. ఇతను ఊళ్ళో కూడా మా బంధువులతోటి అందరికీ భయపడి చెబెట్టాడు.
ఇతనితో నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇతనితోటి నాకు చాలా భయంగా ఉంది. దయచేసి నాకు న్యాయం చేసి నాకు 7 సెంట్ల భూమి, ఇప్పుడు 7 సెంట్ల భూమి గురించి నేను మాట్లాడుతున్నాను. 7 సెంట్ల భూమి కూడా ఇతను అతను అక్రమంలో పెట్టుకున్నాడు. దాన్ని కూడా ఒక పట్టాను ఒక అగ్రిమెంట్ ఒకటి పుట్టించుకొని నేను ముందు 40 సంవత్సరాల ముందు నేను అగ్రిమెంట్ చేయించుకున్నాను. ఆ అగ్రిమెంట్ ప్రకారం అరకిల వెంకటనారాయణ అని అతను నా భూమి కౌలు చేసుకుంటున్నాడు సార్. అతను 7 సెంట్ల భూమి ఆక్రమణ చేసేసుకొని చేసేసుకున్నాడు. చేసుకున్న తర్వాత నేను ఆర్డిఓఎం వారు వీళ్ళంతా వచ్చేసి పంచిచ్చిపోయారు. పంచిచ్చిపోయి ఇద్దరు పెరికేశాడు సార్. పెరికేసిన తర్వాత ఆ భూమిని మా అతనికి అతని పేరు మీదుగా రిజిస్టర్ చేయించుకోవాలని నాకు చాలా భయభ్రాంతులు కనిపించు. నాకు రాసి వల్ల తీసుకుంటారు. నా మీద 2 సార్లు అటాక్ చేశారు సార్. దయచేసి నాకు న్యాయం చేసి నా భూమి నాకు ఇప్పించగలరని ప్రార్థిస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగేలా తగిన చర్యలు చేపట్టడం జరిగిందని ఆ పార్టీ నాయకులు శశిభూషణ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం శశిభూషణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చ కొనసాగిందన్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతుగా తోడ్పాటందించాలని నిర్ణయించామన్నారు. అలాగే జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ యోగా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించడం జరిగిందన్నారు. అలాగే జాతీయ పార్టీ ఆదేశాల మేరకు 23వ తేదీన డాక్టర్ శ్యాంప్రకాష్ ముఖర్జీ బలిదాన దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించామన్నారు. అదేవిధంగా 23 నుంచి జూలై 6వ తేదీ వరకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి కార్యకర్త ఒక చెట్టు భరతమాత కోసం అనే నినాదంతో విరివిగా మొక్కలు నాటాలని తీర్మానించామన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వివిధ కార్యక్రమాలతో ముందుకు సాగుతామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ కడప జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు కడప పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలనే కార్యాచరణ కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు అంటే జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకోవడం జరిగింది. జాతీయ పార్టీ ఆదేశాల మేరకు అదేవిధంగా జూన్ 23వ తేదీన డాక్టర్ శ్యామప్రకాష్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం సందర్భంగా పోలింగ్ బూత్ స్థాయి వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా జూన్ 23 నుంచి జూలై 6 వరకు ప్రతి కార్యకర్త ఒక చెట్టు భరతమాత కోసం అని చెప్పి ప్రతి కార్యకర్త అంటే ఈ పర్యావరణ సమతుల్యత కోసం నరేంద్ర మోడీ గారు పిలిపించారు. ప్రతి ఒక్కరూ ఒక్క చెట్టు భరతమాత కోసం అనే నినాదంతో కూడా చెట్లు నాటే కార్యక్రమం జూన్ 23 నుంచి జూలై 6 వరకు ప్రతి కార్యకర్త చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్టయితే కడప జిల్లాలో అనేక సమస్యలు ఈరోజు ప్రజల ముందర ఉన్నాయి. వాటి పరిష్కార దిశగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. ముందుగా కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరంగా ఉందని పలువురు టీడీపీ నేతలు తెలిపారు. ఎమ్మెల్యే పుత్త చైతన్యరెడ్డి జన్మదినం సందర్భంగా కడప నగరం పాత రిమ్స్లో గల మానసిక వికలాంగుల కేంద్రంలో టీడీపీ నేత ఆవుల నాగేశ్వరరావు ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ యువ నాయకుడు జన్మదినాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేక మందికి స్ఫూర్తిదాయంగా నిలుస్తాయని భావిస్తున్నామన్నారు.
మానసిక వికలాంగుల కేంద్రంలో ఉంటున్న వారు కొద్దిపాటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని, ఇలాంటి వారికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందన్నారు. తమ యువ నాయకుడు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అలంకరించాలని, ఆయనకు భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున నిర్వహించి అనాథలు అభాగ్యులకు అండగా నిలుస్తామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కమలాపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రాన్స్జెండర్లు హక్కులతో పాటు ఉచిత న్యాయ సహాయం పొందే వీలుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ట్రాన్స్జెండర్ల వ్యాక్సినేషన్ కార్యక్రమంలో న్యాయమూర్తి బాబా ఫక్రుద్దీన్ వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ప్రణాళిక. జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ నేత శశిభూషణ్ రెడ్డి స్పష్టీకరణ. శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి బారి నుంచి కాపాడి తన భూమిని తనకు అప్పగించేలా ఉన్నతాధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. చక్రాయపేట మండలం కుమారకాల్వ గ్రామానికి చెందిన ఏఎస్ఐ ఎస్పీ సాహెబ్ వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.